ప్రేక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారి పరిహారాలను పాటించి ఇలా చేసినట్లయితే అపర కుబేరులవుతారు. మరి ఈ మకర రాశి వారు అపర కుబేరులుగా మారాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం పొందాలంటే ఈ చిన్న పరిహారాలను పాటించాలి. అవేంటంటే, మకర రాశిలో జన్మించిన వారు తూర్పు సింహద్వారం ఉన్న ఇంటిని మినహాయించి మిగతా ఏ దిక్కు సింహద్వారం ఉన్న ఇంట్లో నివసించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఇంటి ప్రాంతంలో మల్లెపూల చెట్లు మరియు తెల్ల మందార చెట్లను పెంచినట్లయితే విశేషమైన ధనప్రాప్తి కలిగి ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ రాశి వారు ఏ ప్రాంతంలోనైనా రావి చెట్టును నాటి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుతారు. ముఖ్యంగా నెలలో వచ్చే అమావాస్య రోజున బ్రాహ్మణుడికి బియ్యం మరియు కూరగాయలు దానం చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం రావాలంటే తెల్ల జిల్లేడి చెట్టుకి 41 రోజులు క్రమం తప్పకుండా నీరు పోయాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంకా ఈ రాశి వారు ఓం శ్రీ వత్సలాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మొదలుపెట్టిన పనులలో విజయం సాధించుతారు. సో తెలుసుకున్నారు కదా, అపర కుబేరులుగా మారాలంటే ఏం చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.